this is what I want to say. Rakesh. Good afternoon, first of all. Electronic media, print media. ఇప్పుడు ఆర్జీవీ గారు చెప్పిన విధంగా ఆర్జీవీ గారే కాదు షాక్లో మేము కూడా ఇప్పటికి కూడా మాకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను, ఎయిర్పోర్ట్లో నుంచి మేము వెళ్తుంటే వాళ్ళ చేసిన తీరు పోలీస్ తీరు అంటే వాళ్ళకు వచ్చిన ప్రెషర్స్ అలాంటివి. నిన్న రోప్వేస్ ప్లస్ ఆ బలగాలు పోలీస్ బలగాలు అదంతా ఒక టెర్రరిస్టులకు కానీ ఒక మాఫియా గ్యాంగ్లకు కానీ మనం సినిమాలో చూసుంటాం, డైరెక్ట్గా అయితే ఇక్కడెక్కడ జరగలేదు. అలాంటిది నిన్న అందరూ ఆ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా దారుణంగా ఇంకా ఎంత దిగజారినారంటే ఎవరిని అడిగిన అంటే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఆన్సర్ లేదు. ఏం చెప్తారు, ఎవరు చెప్పినా మా పై అధికారులు కమిషనర్ కానిస్టేబుల్ని అడిగితే హెడ్ కానిస్టేబుల్ అంటాడు, హెడ్ కానిస్టేబుల్ని అడిగితే ఎస్ఐ అంటారు, ఎస్ఐ అంటే ఏఎస్ఐ అడిగితే ఎస్ఐ, ఎస్ఐ అయితే సిఐ, సిఐ అయితే డిఎస్పి, సేమ్ ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆర్జీవీ గారు 10 టైమ్స్ అడిగారు, ఏంటి మీ ప్రాబ్లం అంటే మీరు విజయవాడలో ఉండకూడదు సార్, క్లియర్గా చెప్తున్నారు విజయవాడలో ఉండకూడదు సార్, మళ్ళీ విజయవాడలో ఉండకూడదు సార్. అరే ఏంటి ఏందయింది సార్, మీరు ప్రెస్ మీటే కాదు విజయవాడలో ఉండి ఉండకూడదు సార్ అంటారు. అంటే ఎంత దిగజారి, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు అలా భయపడుతుంది, ఎలక్షన్స్ అయిపోయింది మొత్తం అయింది అయినా మీ నిజం బయటపడుతుందన్న 23-24 ఏళ్లకు ముందు జరిగిన జీవిత చరిత్రని ఈరోజు మనం ఒక కోణంలో చూపించి ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాని ఎలక్షన్ తర్వాత వచ్చి రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, ఈరోజు వాళ్ళు నిజంగా నిజమైన నాయకులుగా ఉంటే దగ్గరుండి రిలీజ్ చేయించి ఉండాలి వాళ్ళు. ఎలక్షన్ తర్వాత చెప్పారు కదా ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారో, అంతమంది వచ్చి ఈరోజు హ్యాపీగా రిలీజ్ చేసుకోండి అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి స్వాగతం పలకాల్సినటువంటి నాయకులు వాళ్ళ కుళ్ళు కుటంత్రాలు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటపడతాయి. ఆ రోజు జరిగిన నిజానిజాల్ని ఆర్జీవీ గారు చూపించారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది. అది ఆంధ్రప్రదేశ్లో చూపించకూడదు వీళ్ళని భయపెట్టాలా అని. కానీ మేము ఆర్జీవీ గారు భయపడరు, మేము అసలు దేనికే భయపడము. నిన్న ప్రెస్ మీట్ ఒక ప్లేస్లో పెట్టుంటే వేరే, ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలిసింది మొత్తం విజయవాడ ఏం జరిగింది అనేసి. కాబట్టి వాళ్ళు ఒక్క దశలో ఆపాలంటే 100 దశలుగా మాకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాం, అక్కడ ఉన్న మనం ఎందుకు విజయవాడలో ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, మొత్తం రిలీజ్ అయింది. మనకు ఆంధ్ర వచ్చి క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీలో వెళ్ళి కనీసం మనం స్వేచ్ఛగా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకునేసి మనం ఉన్నది ఉన్నట్టుగా రేపు 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అంటే, దీంతో ఏమి కాంట్రవర్సీ చేయాలని కానీ లేదా ఏదో చేయాలనేసి వెళ్ళలేదు అక్కడికి. అక్కడికి వెళ్ళే లోపల అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఏ హోటల్స్ ఇవ్వకూడదు ఏమని. అంటే ఆల్రెడీ నా హోటల్ అన్ని హోటల్స్లో మనం బుక్ చేసి క్యాన్సిల్ చేశారు. దాని వెనకున్న ఎవరెవరు నాయకులు కానీ ముఖ్య నాయకులు అందరినీ బయట తీస్తాం, తప్పకుండా మేము లీగల్గా కూడా పోరాట చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కానీ ఎవరిని వదిలిపెట్టేయలేదు, కొన్ని రోజులే వాళ్ళు అది కూడా దాని తర్వాత తీవ్రంగా రేపు తొందరలోనే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఒక తెలంగాణ ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి అందరూ చూస్తాను, వెయిట్ చేయండి 23వ తారీఖు ఇంకా ఈ పరిణామాలు 23 కూడా వాళ్ళు ఎదుర్కొంటారనేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.